Visaka Sounds and Lighting Decorators Welfare Association ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని స్థానిక మాధవదార తోటలో అసోసియేషన్ కుటుంబ సభ్యులతో కలిసి వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కాళీ దువ్వి ప్రసాద్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో లైటింగ్ అండ్ సౌండ్స్ వారు పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనీసం తమ సంస్థను తమను గుర్తించలేదని వాపోయారు. నగరంలో సీఎం మీటింగ్ గాని ఎంపీ మీటింగ్ గాని జరిగితే తమ సంస్థ లేనిది ఏ కార్యక్రమం జరగదని, అటువంటిది ప్రభుత్వం తమని కనీసం కూడా కరోనా సమయంలో పట్టించుకోలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఎం నాగరాజు, కార్యదర్శి గురూజీ రెడ్డి, అలస్ రేణు తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మామూలు అందరూ చాలా ఇబ్బందులు ఉన్నా సరే ప్రభుత్వం మాత్రం మాకు ఇటువంటి గుర్తించలేదు. దయచేసి మాత్రం ప్రభుత్వం మాత్రం మాకు గుర్తించాలండి. సౌండ్ అండ్ లైటింగ్ డెకరేటర్స్ అంటే సీఎం ప్రోగ్రామ్ అనండి, మినిస్టర్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ చేసినా మేము లేకుండా ఏ ప్రోగ్రామ్ కూడా జరగదండి. ఒక శుభకార్యం సరే, ఏ కార్యక్రమం సరే, అలాంటి దానికి మాకు మాత్రం వెనక్కి తోస్తున్నారు. దయచేసి మాత్రం ప్రభుత్వం వారు ఉండి మా యొక్క సంస్థని ప్లస్ మాకు ఒక వర్కర్స్ కానీ వాలంటీర్స్ కానీ ప్రతి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మాకు గుర్తించాలని చెప్పి మా మనం ఇచ్చుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం 2021 కరోనా టైంలో చాలామందికి ఇబ్బందులు పడ్డారు. కరోనా టైంలో కూడా ఎవరికి వ్యాపారాలు లేకుండాను చాలా మంది వెనక్కి కూడా వెళ్ళిపోయారండి. వాళ్ళందరికీ అసోసియేషన్ నుండి మాత్రం మేము ఆదుకున్నాం. ఇలాంటి కొన్ని మా ఎంతో సాగుతుంది అంతవరకు ఆదుకున్నాం, కానీ ప్రభుత్వం కూడా ముందు వచ్చి మాకు ఆదుకుంటుందని మేము మనవించుకున్నాం.